దేవుని నామానికి మహిమ కలుగును కాక. ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. దేవుడు గడిచిన వారమంతా మనల్ని కాపాడిన దేవుడు, అద్భుతాలు జరిగించిన దేవుడు, ఆశ్చర్యకార్యాలు జరిగించిన దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. దేవుడు మనల్ని ప్రతి క్షణం కాపాడుతూ, భద్రంగా కాపాడుతూ, కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో కూడా మనతో నడుస్తూ వస్తున్న దేవుడు ఉపశమనం కలుగు చేస్తూ దేవుడు మనల్ని నడిపిస్తున్నందుకు దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. మీరు బాగున్నారని నేను నమ్ముతున్నాను. అనేక మంది ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు, అమ్మ మా కొరకు ప్రార్థించండి అని. మీరు ప్రార్థించండి, మేము ప్రార్థించేదానికన్నా మీరు ప్రార్థించి ఉపవాసం ఉండి కన్నీరు కాచి మీరు ప్రార్థించినప్పుడు దేవుడు మీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు, తప్పకుండా జరిగిస్తాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చగల దేవుడు, ఆయన అబద్ధ మాటానికి నరుడు కాడు, ఆయన గొప్ప దేవుడు, సజీవుడు ఆయన దేవుడు. అందుకే అన్నాడు, మృతుడనై తిని కానీ ఇదిగో యుగ యుగమును సజీవుడనై ఉన్న దేవుడు, మనల్ని సజీవుడై ఉన్న దేవుడు మనల్ని నడిపిస్తాడు. పోయిన వారం మనము ధ్యానం చేసుకున్నాం మరణం వరకు. కీర్తన 48:14 దేవుడైన యెహోవా సదాకాలం మనకి దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనల్ని నడిపించే దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి మనం భయపడక ముందుకు సాగిపోవాలని కోరుకున్న ప్రార్థన చేసుకున్నాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన కన్మైన పాదాలకు వందనాలు. ఇక ప్రభా, మమ్మల్ని నడిపించే దేవుడు అయ్యా, కొనుకవు, నిద్రపోవు. మనుషులైతే కొంచెం దూరం దాకా తీసుకెళ్తారు, కానీ మమ్మల్ని విడిచిపెట్టి వేస్తారు. కానీ నువ్వైతే సదాకాలం మాకు దేవుడు అయి ఉన్నావు, యుగయుగములు దేవుడు నన్నావు తండ్రి. అవును బాబు, నాయన నువ్వు కాపాడే దేవుడవు, కొనుకవు, నిద్రపోవు నాయన. మమ్మల్ని భద్రంగా నడిపించే దేవుడు నీకు మొరపెట్టమన్నావు. నాకు నిజంగా మొరపెట్టి వారందరికీ నేను సమీపంగా ఉండి దేవుడు నన్నావు. అవును ప్రభా, మేము నిజంగా మొరపెట్టి నిజంగా నీ అందు విశ్వాసంతో అడిగి నీ సన్నిధిలో మాకున్న కష్టాలన్నీ నీ సన్నిధిలో కుమ్మరించుకొని ప్రభా నాయన నీ కార్యాలు మేము ఎదురు చూసేవారుగా చేయమని, మమ్మల్ని ఆత్మ కార్యాలతో నింపుమని ప్రభా. ఇగో నాయన ఈ టీవీ దగ్గర కూర్చున్నారయ్యా, నువ్వు చూస్తున్న దేవుడు, వారి శ్రమను చూస్తున్న దేవుడు, ఇశ్రాయేలు శ్రమను చూస్తున్న దేవుడు, ఇది నా నీ బిడ్డల యొక్క శ్రమను చూస్తున్నావు. వారు దిగి వచ్చి అనేక అద్భుతాలు జరిగించిన దేవుడు, ఈ కుటుంబాల్లో కూడా మీరు దిగి వచ్చి బాబు అద్భుత కార్యాలు జరిగించమని ఆటంకములన్నిటినీ నజరేడైన యేసు నామమున కొట్టివేస్తున్నాము నాయన. నీకు వందనాలు. నేను ఎల్షదాయ్ అన్నావు, సర్వశక్తి గల దేవుడు అన్నావు, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదన్నావు, మీకు అసాధ్యమైంది ఏదీ లేదయ్యా. అయ్యా అందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఈ బిడ్డలను దీవించి ఆశీర్వదించి ఇక బలహీనరాలని బాబు నన్ను బలంతో నింపి ఏ వాక్యం చెప్పాలో ఏది చేయాలో నీ సిలువ చాటకు నన్ను మరుగుపరిచి మీరు మహిమ పొందుకునమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నంత అమ్మాయన్ అమ్మాయన్. మరి దినాన్ని మనము మరణం వరకు ఆయన మనల్ని నడిపించే దేవుడని కీర్తనలు 48:14 మీ ముందట ఉంచాలని ఇష్టపడుతున్నాను. దేవుడు నడిపించాడు, మనల్ని ఎప్పుడు నడిపిస్తాడు. మన కష్టాల్లో, మన బాధల్లో ఉన్నప్పుడు దేవుడు మనం యథార్థంగా, న్యాయంగా, నీతిగా మనం బ్రతికినప్పుడు కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా మనల్ని తప్పకుండా భద్రంగా నడిపిస్తాడు. ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, ఇశ్రాయేలుని నడిపించిన దేవుడు మనల్ని నడిపించలేడా? మనల్ని నడిపిస్తాడు. ఆయన సజీవుడైన దేవుడు. మరి అనేక మంది భక్తులు ఆయనతో నడిచేరు, వాళ్ళ పట్ల అద్భుత కార్యాలు దేవుడు జరిగించినట్లు చూస్తున్నాం. దేవుడు కార్యాలు జరిగించే దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, అద్భుత కార్యాలు జరిగించే దేవుడు, భద్రంగా నడిపించే దేవుడు మన దేవుడు. అందుకే హానోకు కూడా దేవునితో నడిచాడు. అనేక మంది భక్తులు బైబిల్లో అనేక మంది దేవునితో నడిచారు కాబట్టి ఎన్నో అద్భుత కార్యాలు వారి పట్ల జరిగించాడు. మరి నీ పట్ల అలా జరిగించాలని ఇష్టపడుతున్నాడు. కానీ నువ్వు ఆయనతో నడిచినప్పుడే కార్యాలు జరిగిస్తాడు. మనుషుల వైపుకు, టీవీల వైపు, అక్కడ ఇక్కడ జరిగి నడిస్తే అది కాదు. ఆయన మార్గాన్ని మనం నడిచినప్పుడు అయ్యో దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. దావీదు భక్తుడు అంటున్నాడు 139:24 నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడుము, నన్ను నిత్య మార్గమున నడిపించుము అని దేవుడు. నిత్య మార్గాన్ని నడిపించాలి,
శాశ్వతమైన మార్గంలో మనల్ని నడిపించినప్పుడు, ఆయాసకరమైన మార్గం ఉందేమో, ఆయనకు అయిష్టమైన మార్గాలు ఏమైతే ఉన్నాయో మన దగ్గర, పాపము, వ్యభిచారము, దొంగతనము, మోసము, చెడుతనాలు, చెడు లక్షణాలు, వ్యభిచారం, ఇవన్నీ లేకుండా మంచి మార్గంలో నువ్వు నడిస్తే, అందుకే అంటున్నాడు నిత్య మార్గాన మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథం 31:3, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించమంటున్నాడు. 25:9, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించను. తన మార్గం దీనులకు నేర్పుతాడు, ఆయన మార్గాన్ని దీనులకు నేర్పుతాడు. మంచి మార్గంలో నడవాలా, ఏ మార్గంలో నడవాలి, త్రోవ చూపిస్తాడు ఆయన నామను బట్టి. 86:11, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నాకు బోధించు అంటున్నాడు. సత్యంలో నడవడానికి కొరకు, మంచి మార్గంలో నడవడానికి కొరకు బోధించండి అయ్యా, నడిపించండి అయ్యా, దావీదు భక్తుడు అంటున్నాడు. అందుకే 101:2, నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకుందును, సత్య మార్గాన్ని నడుచుకోమంటున్నాడు. బోధించయ్యా నీ సత్య మార్గాన్ని నడవడానికి, న్యాయ విధులు నేర్చుకోవడానికి నన్ను నడిపించయ్యా, దీనత్వం నాకు నడిపించయ్యా, మరి నామాన్ని బట్టి త్రోవ చూపయ్యా అని దావీదు భక్తుడు అన్నాడు. నీ కాయసకరమైన మార్గం నాయందున్నదేమో అది తీసివేయండి అంటున్నాడు. సరళమైన మార్గాన్ని నన్ను నడిపించను, నిత్య మార్గంలో నన్ను నడిపించంటున్నాడు. నువ్వు అలా ప్రార్థన చేస్తున్నావా? ఎసయ్యా నన్ను నిత్య మార్గంలో నడిపించు, సరళమైన మార్గంలో నన్ను నడిపించు, న్యాయ విధులను బట్టి నాకు మంచి మార్గంలో ఉండటానికి సహాయం చేయి, న్యాయ విధులు నేర్చుకునేటట్లు నాకు సహాయం చేయండి, సత్యంతో ఉండడానికి, యథార్థ హృదయంతో ఉండేటట్లు నన్ను నడిపించయ్యా అని ప్రార్థన చేసినావన్న బిడ్డ. 143:10 అంటున్నాడు, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించు. దయగల ఆయన ఆత్మ, మనం ఏ రీతిగా ఉన్నాం, మంచి మార్గంలో ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే 143:8 నీ వైపు నా మనసు నేను ఎత్తుకొంచున్నాను, నేను నడవలసిన మార్గం నాకు బోధింపము. అది అడగాలి ప్రభు, అయ్యా నీ వైపుకు నేను మనసుని ఎత్తుకుంటున్నానయ్యా, నీ వైపుకు నా చేతులు చాపుతున్నానయ్యా, ఆయాసకరమైన నీకేమేమి ఆయాసపడుతున్నాను ఆ మార్గం అన్నిటి నుంచి పెట్టి. మన బిడ్డల్ని ప్రేమిస్తూ ఉంటాం, మన బిడ్డలు తప్పు మార్గంలో పోతున్నారనుకోండి, నా బంగారు కొడుకే ఎంత మంచి మార్గంలో పోతున్నావురో నాన్న అంటామా? కొడతాం పిలిచి, ఏ తప్పుడు మార్గంలో పోతున్నావు నువ్వు, అట్లా పోవద్దు బిడ్డ అంటాం. నువ్వు తాగుతున్నప్పుడు నీ కొడుకు తాగుతుంటే వెరీ గుడ్ నాన్న, నువ్వు బాగా తాగుతున్నావు అంటామా? అనమే. తల్లి వ్యభిచారం చేస్తుంది అనుకోండి, బిడ్డ వ్యభిచారం చేస్తే ఊరుకుంటామా? కొట్లాడతారు. వాళ్ళు తప్పుడు మార్గంలో నడిచిన బిడ్డలు కూడా మంచి మార్గంలో నడవాలని ఇష్టపడతారు. కాబట్టి ఆయన అంటున్నాడు, ఆయాసకరమైన మార్గం నాయందేమున్నదేమో చూడయ్యా, నీకు అయిష్టమైన ఏమైతే నాలో ఉన్నాయో, పగ, ద్వేషం, ఈర్ష, కక్ష, ఇవన్నీ నాయందున్నాయేమో చూడయ్యా, ప్రేమ, జాలి, కనికరము, దయ, ఇలాంటి మార్గంలో నేను నడవడానికి నాకు నేర్పించండి అయ్యా. నాలుగు నీ పగ తనం తీసివేయండి, నాలుగు నీ కక్ష తీసేయండి. కొంతమంది ఉంటారండి, అబ్బా చిన్న మాటని ప్రతిసారి అంటూనే ఉంటారు, ఓ నెలలు నెలలు ఆ పగ సాధిస్తూనే ఉంటారు. కానీ అది దేవుని ఇష్టమైంది కాదు, దీని మనసు ఆయనకి ఇష్టం. అందుకే అంటున్నాడు, న్యాయ విధులను బట్టి నన్ను నిత్య మార్గం నడిపించు అంటున్నాడు. నీ వైపుకు మనసును ఎత్తున్నాను. 119:1 కూడా 1, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకుని వారు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడు. కీర్తనల గ్రంథం 54:4, ఇదిగో దేవుడు నా సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు, నా శత్రువుల చేయి కీడు ఆయన వారి మీదకి రప్పించను. ఎప్పుడంటే ఈ ధర్మశాస్త్రం ఇవన్నీ నడుచుకుని మంచి మార్గంలో సత్యంలో మనం ఎప్పుడైతే నడుస్తామో, నీ కష్టం కలిగినా దేవుడు నీత నడిపిస్తాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా? మహత్కార్యాలు జరిగించే దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, మహోన్నతుడు. ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుడు, అందుకే అంటున్నాడు సామెతల గ్రంథం 5:21, నరుని మార్గములు యెహోవా ఎరుగును, వాడిని నడతలన్నింటినీ ఆయన గుర్తించును. కాబట్టి మనం మంచి మార్గంలో ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే అంటున్నాడు గలతీలకు రాసిన పత్రిక 5:16, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనిడి, అప్పుడు మీరు సరే రేచను నెరవేర్చరు. ఆత్మ చెప్పేటట్లు మనం ఎప్పుడైతే నడుస్తామో, సరే రేచలు అన్నిటినీ చంపేస్తాం. అందుకే అంటున్నాడు 19:1, మీరు ఆత్మ చేత నడిపింపబడినయెడల జారత్వము
అపవిత్రత, కామకత్వము, విగ్రహ ఆరాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు, వీటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేరని స్పష్టంగా చెప్తున్నాను. ఇవన్నీ మార్గాలు, ఇవన్నీ మంచి మార్గాలు కాదు, ఇవన్నీ విడిచిపెట్టమంటున్నాడు. అందుకే అంటున్నాడు, ఆత్మానుసారంగా నడుచుకోండి అన్నాడు. ఆత్మానుసారంగా మనం నడుచుకున్నప్పుడు దేవుడు మన పట్ల కార్యం చరికిస్తాడు, అప్పుడు మనల్ని భద్రంగా కాపాడతాడు ఆయన. అప్పుడు నీకేది కావాలంటే ఆయన నేనున్నాను అంటాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా? నీకు మరణకరమైన రోగం కలిగినప్పుడు కూడా, ఎందుకంటే నువ్వు ఆత్మతో, సత్యంతో, యథార్థతతో ఆయన సన్నిధిలో ఉండి న్యాయ విధులు నువ్వు చేస్తున్నావు కాబట్టి, నీకు కష్టం కలిగినా, బాధ కలిగినా, మరణకరమైన రోగం కలిగినా ఆయన తప్పకుండా నిన్ను లేవనెత్తాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా? అలాంటి దేవుణ్ణి నువ్వు అంగీకరించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే అంటున్నాడు, కొలసీలకు రాసిన పత్రికలో అంటున్నాడు, క్రీస్తు నందుండి మనం నడవాలి, క్రీస్తు పోలి మనం నడవాలి. పౌలు భక్తుడు అంటున్నాడు, ఆయన పోలు నేను నడుచుకుంటున్నాను, మీరు కూడా క్రీస్తుని పోలు నడుచుకోండి. మరి ఎవరి పోలు నడుచుకుంటున్నావు? దేవుని పోలు నడవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, ఆయాసకరమైన మార్గం ఉన్నదేమో చూడండి అంటున్నాడు. జకర్యా గ్రంథం 3:7 చూస్తే, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు, నేను నీకు అప్పగించిన దాన్ని భద్రంగా గైకొని ఎలా, నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడు, మరియు ఇక్కడ నిలబడే వారికి కలిగినట్లు నా సన్నిధి నిలిచి భాగ్యము నీకు ఇస్తానంటున్నాడు. ఏ శ్వాత చెప్తున్నాడు, నీకు అది ఇస్తానంటున్నాడు గొప్ప దేవుడు. ఆయన మార్గంలో యథార్థంగా మనం నడిచినప్పుడు, అందుకే అండి సామెతల గ్రంథం 5:21 నరుని మార్గములు యెహోవా ఎరుగును, వాని నడతలన్నింటినీ ఆయన గుర్తించును. 4:19 నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరెలును, భక్తిహీనుల మార్గం గాఢాంధకారమైపోతుంది. అందుకే దుష్టుల మార్గం నడిపోతున్నాడు, పాపుల మార్గాన్ని నిలబడుతున్నాడు, అపాసులు కూర్చుని చోటను కూర్చుతున్నాడు. ఆయన మార్గంలో నడవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకని కీర్తనల గ్రంథం 106:3 న్యాయమును అనుసరించి వారు ఎల్లవేళ నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. నీతితో నడుచుకునే వాళ్ళు ధన్యులట. మనకు తెలుసు యోబుది కూడా అంతే, న్యాయవంతుడు, యథార్థవంతుడు. ఆయన ఎందు భయభక్తులు కలవాడై ఉన్నాడు. ఆయన కష్టాలు కలిగిన దేవుడు ఆయనను బ్రతికించలేదా? పోగొట్టుకునే మళ్ళా తిరిగి ఇవ్వలేదా? ఇస్తాడు. ఆయన మార్గంలో నడిచాడు కాబట్టి దేవుడు ఇచ్చాడు. అందుకన్నాడు ఇస్కియా విషయంలో కూడా అంతే. మనకు తెలుసు యెషయా గ్రంథం 33:3 అంటున్నాడు, ఆ దినములలో మరణకరమైన రోగం కలగగా ప్రవక్త అయిన యెషయా అతని యుద్ధకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్క పెట్టుకొని మని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ పురుడునై సత్యముతో నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేనెట్లు జరిగించుతున్నావు, కృపతో జ్ఞాపకం చేసుకునమని ఇస్కి అక్క నీళ్ళు ఇచ్చాడు. మరణకరమైన రోగం కలిగి ఆయన అంటున్నాడు, నీ సన్నిధిలో నేను ఎట్లుంటున్నా అయ్యా, సత్యంతో నేను ఎట్లు నడుచుకున్నాను, యథార్థ హృదయుడునై నేను ఎట్లుంటినో దేవునితో చెప్తున్నాడు. నేను ఎలాగున్నాను అయ్యా, నువ్వు చూస్తున్నావు కదా, అట్లా చెప్పగలవా నా ప్రియబిడ్డ? నేను యథార్థంగా ఉన్నానయ్యా, నేను సత్యంతో ఉన్నానయ్యా, నాకు కష్టాలు కలుగుతున్నాయ్యా, తప్పకుండా నాకు విడుదల కలుగ చేస్తావు. నన్ను ప్రార్థన చేయగలవా? నా ప్రిబిడ్డ, నువ్వు యథార్థత లేకపోతే, సత్యంతో ఉండకపోతే, నీతిగా ఉండకపోతే నీ కష్ట దేవుడు నేను విడిచిపెట్టేస్తావు. కానీ ఎప్పుడైతే నువ్వు యథార్థతతో, సత్యముతో దేవుని ఎప్పుడైతే ఆరాధిస్తావో, దేవుడు తప్పకుండా సదాకాలము నీకు మరణం కలిగినా కూడా ఆయన జీవాన్ని ఇచ్చే దేవుడు. తప్పకుండా ఇక్కడ చూస్తున్నాడు, సత్యముతో ఇసుకే సత్యంతో నడిచాడు కాబట్టి ఆయుష్ను దేవుడు అనుగ్రహించాడు. అందుకే అంటున్నాడు 5:9 అంటున్నాడు, నీవు కన్నీళ్ళు విడిచుట చూచి నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, ఇంకా 15 ఆయుష్ నీకు ఇచ్చదును, మరియు ఈ పట్టణము నేను కాపాడుచు, నిన్ను ఈ పట్టణమును అశుర్రాజు చేతిలో నుండి పడకుండా విడిపిస్తాను అంటున్నాడు. చూసరా, సత్యంతో ఉన్నాడు, యథార్థతో నడుచుకున్నాడు. అందుకే ధైర్యంగా ఆయన ప్రార్థన చేశాడు. శత్రువులు వచ్చినప్పటికి ఆ ఉత్తరం తీసుకుని వచ్చి మరి ఆయన సన్నిధిలో పెట్టి ప్రార్థించినట్లు మనం చూస్తున్నాం. ఒక్క రాత్రి 140,000 మందిని కూల్చేసినట్లు మనం చూస్తున్నాం.
దేవుడు గొప్ప దేవుడు కదా. యథార్థంగా సత్యంగా మనం నడిచినప్పుడు దేవుడు మనతో ఉంటాడు. అందుకే అన్నాడు యెషయా గ్రంథం 38:15 వచనంలో అంటున్నాడు, ఆయన మాట ఇచ్చను ఆయన నెరవేర్చను, ప్రభువా నీ మాట వలన మనుషులు జీవించుదురు, వీటి వలనే నా ఆత్మ జీవించుచున్నది. నీవు నన్ను బాగు చేయదు, నన్ను జీవింపచేయదు. మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుట కారణమైన నీ ప్రేమ చేత నాశనమని గోతిలో నుండి విడిపించావు. ఎందుకు విడిపించాడు? సత్యంతో నడిచినందుకు. నా ప్రియబిడ్డ, నాశనకరమైన గోతిలో నుండి, మరి భయంకరమైన ఈ పాపపు లోకంలో నుండి, సాతాను వల నుండి తప్పించాలంటే ఆయన మార్గంలో నువ్వు నడిచినప్పుడే దేవుడిని కార్యాలు చర్కిస్తాడు. అందుకే అన్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:1 వచ్చినాను, నేను క్రీస్తుని పోలి నడుచుకుని చిన్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:17 వచ్చిన, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారం నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5:1 కావున మీరు ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకునుడి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5:2 క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండేటకు మన కొనకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొని అలాగుననే మీరు ప్రేమ కలిగి నడుచుకొని సత్యంతో నడవాలి. ఆయన పోలి మనం నడిచినప్పుడు ఆయన యథార్థంగా ఆయన నీతిగా ఈ లోకంలో ఆయన సమస్తాన్ని ప్రభుకు అప్పగించిన పని ఆయన అప్పగించి మరణించి తిరిగి లేచినాడు. ఆయన పోలిగా నడవమంటున్నాడు. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు కలిగినా మనల్ని నడిపించే దేవుడు మనతో ఉన్నాడని ఎప్పుడైతే మనం అనుకుంటామో దేవుడు మన పట్ల కార్యం చేస్తాడు. నోవాహు కూడా అంతే, దేవునితో నడిచాడు. ఆదికాండం 6:9 చూస్తే, నోవాహు నీతి పరుడు, తన తరములో నిందారైతుడినే ఉండను. నోవాహు దేవునితో కూడా నడిచాడు. హల్లెలూయా. అందుకే జల ప్రళయం వచ్చినప్పటికీ మరి దేవుడు ఆ నోవాహుని వారి కుటుంబాన్ని పలించి అభివృద్ధి పొంది నిండించడని వారికి ఆజ్ఞాపించాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా? మన దేవుడు ఆయనతో నడిస్తే నోవాహును రక్షించిన దేవుడు, ఇస్కా సత్యంతో ఉన్నప్పుడు ప్రాణం పైన బ్రతికించిన దేవుడు, మరణం అవుతావు నీ ఇల్లు చక్క పెట్టుకో అన్నప్పుడు యథార్థ గోడ వైపు తిరిగి ఆయన కన్నీళ్ళు కాచినప్పుడు ఆయన బ్రతికించలేడా? గొప్ప దేవుడు నిన్ను బ్రతికించడా? తప్పకుండా చేస్తాడు. కార్యాలు జరిగించడు. ఆయన పోలికి ఆయన స్వరూపమందు సృజించిన దేవుడు నేను వట్టిగా విడిచిపెట్టేస్తాడమ్మా, వట్టిగా విడిచిపెట్టాడు. నీ ఎందు జాలి పడే దేవుడు, నీ ఎందు కనికెర పడే దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, ఆయనతో ఉండాలి. అబ్రహాము కూడా అంతే, దేవునితో నడిచాడు. అందుకన్నాడు హానోకు కూడా దేవునితో నడిచాడు. మనకు తెలిసి ఎన్నేండ్లు నడిచాడంటే, మరి 300 ఏండ్లు పెండ్లు అయినా కూడా బిడ్డలతో ఉన్నా కూడా. ఆదికాండం 5:22 చూస్తే, 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములని 365 సంవత్సరాలు. అమ్మ బాబాయ్, అన్ని దినాలు నడవాలంటే అసలే ఎవరు నడవగలరు? ఈ దినాల్లో అయితే అసలే నడవలేరు. కానీ దేవునితో నడిచాడు. చూసారా, నువ్వు ఆయనతో నడవాలని ఆయన ఇష్టపడుతున్నాడమ్మా. ఆయనతో నువ్వు ఎప్పుడైతే నడుస్తావో ఆయన మార్గాన్ని నేను సదాకాలం నడిపిస్తాడు. ఆయనలో నువ్వు జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అబ్రహాము కూడా దేవుని సన్నిధిలో నడిచాడు. అందుకే అన్నాడు అబ్రహాం. ఆదికాండం 17:1 అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదని అతనితో చెప్పాను. చూసారా, నిందారహితుడు నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదని అతనితో చెప్పాను. నా సన్నిధిలో నడుచుకోమంటున్నాడు. ఇది నన్ను ప్రభు నీతికి చెప్తున్నాడు. ఆయన సన్నిధిలో మనం నడిచినప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుడు తప్పకుండా సరళమైన మార్గాన్ని నీకు సదాకాలం ఆయన తోడుగా ఉంటాడు. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్న నా ప్రియబిడ్డ, ఎవరితో నడుస్తున్నావు ఈ లోకంలో? ఈ లోక మనుషులతో నడుస్తున్నావా? దేవునితో నడిచినప్పుడే దేవుడు నీ పట్ల అద్భుత కార్యము చేస్తున్నాడు. అందుకంటున్నాడు ఆదికాండం 24:40 ఎవరి సన్నిధిలో నేను జీవించుచున్నాను, ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణం సఫలం చేయను. గనుక నీవు నా వంశస్థుల్లో నా తండ్రి ఇంటి నా కుమారుని భార్యను తీసుకుని వచ్చాను. మనకు తెలుసు అబ్రహాంకి కుమారుడికి వివాహం కొరకు మరి ఎలియాజర్ని పంపించడానికి వెళ్ళిన అబ్రహాం అంటాడు, ఎవరి సన్నిధిలో నేను నిలిచి ఉన్నాను, నేను జీవించుచున్నాను,
ఆ యెహోవా నీతో కూడా తన దూతని పంపి నీ ప్రయాణమును సఫలము చేయను. హల్లెలూయ. ఎవరి సన్నిధిని నేను జీవించినాను? ఆ విశ్వాసం నీకు ఉన్నదా నా ప్రేమిడ? దేవుని సన్నిధిలో జీవించినప్పుడు దేవుడు తప్పకుండా నీ పట్ల కార్యము చరికిస్తాడు. మనకు తెలుసు, ఆనోకు దేవునితో నడిచాడు, మరి నోవా దేవునితో నడిచాడు, ప్రతి ఒక్కరు దేవునితో నడిచి అనేక అద్భుత కార్యాలు వారి పట్ల జరిగించినాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11:5 విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనుపబడను. అతను కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండనని సాక్ష్యం పొందను. కాగా దేవుడు అతన్ని ఇష్టడుగా ఉంటేనే, ఆయనకి ఇష్టమైన కార్యాలు మనం చేసినప్పుడే ఆయన మన మార్గాన్ని భద్రంగా కాపాడతాడు. మరణం వరకు మనల్ని భద్రంగా కాపాడతాడు. మరణం అయిపోయిన తర్వాత జీవంలోనికి నడిపించడానికి కూడా ఆయన మనల్ని నడిపిస్తాడు. ఎంత గొప్ప దేవుడమ్మా! ఎందుకు భయపడుతున్నావు? నరమాత్రులకు ఎందుకు భయపడుతున్నావు? దేవుడు తప్పకుండా నాకు సాయం చేస్తాడు. దేవుడు తప్పకుండా నా కష్టాలను తొలగిస్తాడు. దేవుడు తప్పకుండా నా పట్ల ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడని నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థిస్తావో దేవుడు తప్పకుండా సదాకాలము నీకు తోడై ఉన్నాడు. నీ కష్టాలన్నీ తీరుస్తాడు. నీ బాధలన్నీ విడుదల కలగ చేస్తాడు. నువ్వు సత్యంతో యథార్థతతో ఆయనను సేవించినప్పుడు, ఆయన ఆజ్ఞలకు నువ్వు లోబడినప్పుడు దేవుని పట్ల అద్భుత కార్యాలు చేస్తాడు. నా ప్రిబిడ, ఈ వాక్యం వింటున్నా నా ప్రిబిడ, దేవుడు నీతో నడవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆయనతో నడుస్తావా? ప్రభా, ఇన్ని దినాలు ఈ లోకం వైపు తిరిగానయ్యా, ఈ లోకం వైపు చూసానయ్యా, నీ వైపుకు చూడలేదయ్యా. నన్ను నడిపించు ప్రభా, నీ మార్గంలో నన్ను నడిపించు ప్రభా, నీ సత్యంతో నేను ఆరాధించటకు నా కృపచ్చు ప్రభా అని నువ్వు ప్రార్థన చేయి. దేవుని పట్ల కార్యం జరిగిస్తాడు. మహోన్నతుడు, మహిమగల దేవుడు మన దేవుడు. ఆయన మనల్ని భద్రంగా నడిపించే దేవుడు. హిస్కియా సత్యంతో నడిచాడు, నోవాహు దేవునితో కూడా నడిచాడు, హానోకు దేవునితో కూడా నడిచాడు, మరి అబ్రహాము దేవునితో నడిచాడు. నువ్వెవరితో నడుస్తున్నావు ఈ దినాన్ని? ప్రార్థన. సైతాన్తో నడుస్తున్నావా? సైతాన్ కూలదోసేస్తుంది. దేవునితో నడిచేవా? సదాకాలము నీతో ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిర్ణయించుకునేది నీవే ఈ దినాన్ని. అయ్యా, నేను నీతో నడవాలని నేను ఇష్టపడుతున్నాను అయ్యా. దావీదు భక్తుడు అన్నట్టు నేను సరళమైన మార్గం అన్నాడు. నీకు ఆయస్కరమైన మార్గం నా ఎందున్నదేమో చూడయ్యా, నిత్య మార్గాన్ని నడిపించయ్యా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు నిన్ను నడిపిస్తాడు. నువ్వు పడిపోకుండా, తొట్టిల్లకుండా ఆయన నీ చేయిని పట్టుకుంటాడు. అలాంటి కృప దేవుడు నీకు దయచేయను కాక. ఎప్పుడు దయచేస్తాడంటే, మనలో ఉన్న అసూయ, పగ, ద్వేషం, ఈర్ష, కక్ష ఇవన్నీ తీసివేసి ప్రభువా మంచి మార్గంలో మమ్మల్ని నడిపించయ్యా. నువ్వు తప్ప మాకెవరున్నారయ్యా? మా కష్టాలన్నీ తీర్చేవాడవి నీవే. నాకు అనారోగ్యం ఉన్నదయ్యా, నువ్వు ముట్టువాడవు నీవే. మరణకరమైన రోగం నాకున్నదయ్యా, ఆ రోగాన్ని నుంచి విడిపించగల దేవుడు నీవే. నా ఇంట్లో అనేక సమస్యలతో కొట్టుమిట్లాడుతున్నానయ్యా, నా మరణం నుంచి, ఈ కొట్లాటల నుంచి నన్ను విడిపించయ్యా, మంచి మార్గంలో నన్ను నడిపించయ్యా అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మనకు తెలుసు, దానియేలు కూడా అంతే. ప్రభుత్వం ఉన్నాడు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు దేవునితో నడిచారు వాళ్ళు. అందుకే నేను కీర్తనకారుడు అన్నారు 23వ గాఢంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయానికి నేను భయపడను. ఎందుకంటే నీవు నాకు తోడుగా ఉన్నావు, నన్ను నడిపించేవాడవి నీవు ఉన్నావు. గాఢంధకారమే, మన జీవితాలు అన్ని గాఢంధకారాలే. మనుషుల వల్ల గాఢంధకారాలు, ఇంట్లో గాఢంధకారమే. కానీ ఆ గాఢంధకారపు లోయలో ఉండొద్దని ప్రార్థించలేడు. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను, నేను వెళ్తున్నాను, కానీ నువ్వు నాకు తోడుగా ఉంటావు. ఎంత గొప్ప మాటలు! ఇది నాని మనకి గాఢంధకారం అంతా గాఢంధకారమే. రోగాలతో, బాధతో, వేదనతో అనేక మంది హాస్పిటల్ ఉండి గాఢంధకారమే వాళ్ళ జీవితాలు. మన జీవితాల్లో సాతానుడు గాఢంధకారం కలుగ చేశాడు. కానీ సాతాన్ని సిలువలో చెదక్కొట్టేశాడు. కానీ భయపెట్టిస్తూ ఉంటుంది. అందుకే అన్నాడు, భయపడకు. గాఢంధకారపు లోయలో నువ్వు సంచరిస్తున్నావా? ఏ అపాయానికి భయపడదు. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు, మనల్ని నడిపిస్తాడు, మరణం వరకు మనల్ని నడిపిస్తాడు. దానియేలును నడిపించలేదా? షడ్రక్, మేషక్, అబేద్నెగోలును నడిపించలేదా? పేతురు చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు విడుదల కలగ చేయలేడా? ఓ, చెరసాల పునాదులే. పౌలు, సీలలు దేవుని స్తుతించి ప్రార్థిస్తున్నప్పుడు, దేవుని నమ్ముకున్నప్పుడు దేవుడు అద్భుత కార్యము జరిగించలేదా? పౌలు, సీలల్ని
నిన్ను నడిపిస్తాడు. మనుషులు పెట్టే నిందలకు భయపడకు, మనుషులు పెట్టే కష్టాలకు భయపడకు, దేవుడు నీతో ఉన్నాడు. దేవుడు తప్పకుండా నడిపిస్తాడు. మరి తెలుసు మనకి, దానియేలు గ్రంథం మనం చదువుతున్నాం కదా, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము మనం చూస్తే అక్కడ దానియేలు 10వ వచనం, 6వ అధ్యాయం 10వ వచనంలో, ఇట్టి శాసనము సంతకం చేయబడిన దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టును తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయన స్తుతించుచు వచ్చను. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటూ ఆయనను బతిమాలు కొంటే చూశారట. 4 చేస్తున్నాడు, బతిమాలు కొంటున్నాడు, మోకాళ్ళు ఉండి ప్రార్థిస్తున్నాడు. దేవుని సన్నిధిలో దావీదు స్తుతిస్తున్నాడు. మనం కూడా స్తుతించాలి, ప్రార్థన చేయాలి. అద్భుత కార్యం దేవుడు మన పట్ల జరిగిస్తాడు. ఎప్పుడైతే అలా చేశాడో మనకు తెలుసు. సింహ బోన్లో పడేసిన ఆ రాజు ఎంతో వేదన, రాత్రంతా వేదనతో ఉన్నా పగలొచ్చి దానియేలు నీవు అనుదినము తప్పక సేవించిన నీ దేవుడు నిన్ను రక్షించినా అని దానియేలుతో చెప్పాడు. సరే 16వ అధ్యాయము 16వ వచనంలో, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించినా. అవును, రక్షించాడు. మన దేవుడు రక్షించగల గొప్ప దేవుడు. దానియేలును రక్షించిన దేవుడు నిన్ను రక్షించలేడా? అనుదినము ప్రార్థన చేశాడు, దేవుని స్తుతించాడు, బతిమలాడుకున్నాడు, మోకాళ్ళున్నాడు. అలా ప్రార్థించినప్పుడు ఆయన ఆయాసకరమైన మార్గం ఉందేమో చూసుకొని దేవుని కనదినం ఆయనను సేవించాడు కాబట్టి దేవుడు సింహపు నోళ్ళను మోయించి అద్భుత కార్యము జరిగించాడు. అందుకే అంటున్నాడు, అతడు దేవుని యందు భయభక్తులు అలవాడియన్న వైనందున 23వ వచనంలో, అతడు తన దేవుని యందు భయభక్తులు గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. దానియేలు మీద నింద మోపిన మనుషులు వాడు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి, వారిని వారి కుమారులు వారి బాల్యాన్ని పడద్రోసిరి, వారు ఆ గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలేరి, సింహములు వారి ఎముకలను సైతం పగలగొట్టి పొడిచేశాను. దేవుని మార్గంలో నడిచారు కాబట్టి ఏం భయపడలేదు. దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి సింహాలు కూడా ఏం చేయలేకపోయింది. నీ పట్ల దేవుడు అలాంటి అద్భుత కార్యం చేయాలంటే దేవుని మార్గంలో నడువు. అయ్యా, సరళమైన మార్గం నన్ను నడిపించేయా, నీకు ఆయస్కరమైన మార్గం ఏమైతే ఉన్నదో అవన్నీ నేను తీసివేసుకుంటున్నానయ్యా. నీకు ఇష్టుడుగా, నీకు ఇష్టురాలుగా నేను జీవించాలని ఇష్టపడుతున్నానయ్యా. నన్ను మరణం వరకు నడిపించాయా. నీ కృప నాకు కావాలయ్యా, నీ తోడు నాకు కావాలయ్యా, నీ నీడ నాకు కావాలయ్యా. అయ్యా నన్ను నడిపించు. నేను గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను, ఏ అపాయానికి భయపడనయ్యా, ఎందుకంటే నీవు నాకు తోడుగా ఉన్నావు అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావు నీ పట్ల దేవుడు అద్భుత కార్యం జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, మమ్మల్ని సదాకాలము నడిపించే దేవుడు అయ్యా, మరణం వరకు మమ్మల్ని నడిపిస్తావు, తర్వాత మహిమలోనికి మమ్మల్ని చేరుస్తావు. అవిశ్వాసంలో మేము బలపడ్డానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం వింటున్న నా ప్రియ బిడ్డలందరినీ ప్రభు దర్శించమని ప్రార్థిస్తున్నాం. ఏ వేదనతో, ఏ దుఃఖంతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో నాకు తెలియదు, కానీ ప్రభా వేదనలు చూచే దేవుడు, మా కన్నీటి నాట్యంగా మార్చమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఎన్నో శ్రమలు, బాధలు, గాఢంద కార్పు లోయలు ఎన్నో ఉన్నాయ్యా మా జీవితాల్లో బాబు. వాటన్నిటిలో నుండి మేము ప్రయాణం చేస్తుండగా ప్రభా నీ హస్తము మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని నడిపించండి అయ్యా. అయ్యా మేము పడిపోతున్నామయ్యా, తొట్టిల్లిపోతున్నామయ్యా. నాన్న సాతానుడు మమ్మల్ని పడద్రోసి వేస్తున్నాడయ్యా. అయ్యా మమ్మల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. వేదనతో టీవీ దగ్గర కూర్చున్న ప్రతి బిడ్డను ఓదార్చమని ప్రార్థిస్తున్నాం. నువ్వు ఓదార్చే దేవుడవు, జాలిపడే దేవుడు, కనికరము చూపే దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవయ్యా. దానియేలు పట్ల జరిగించిన దేవుడు, హిస్కియా పట్ల జరిగించిన దేవుడు, నోవా పట్ల జరిగించిన దేవుడు నాయన, మా పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం నాయన. మీరు కార్యాలు జరిగించి మీరు మహిమ పొందుకొని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. మీ ప్రార్థన అవసరత కొన్ని ఎలా తప్పకుండా స్క్రీన్ పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.